ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్ మంచి సమన్వయంతో సహకారంతో చేశారు. సో దీన్ని ఎదురుగా నడిపించిన మన గణితాధిపతి దగ్గర శ్రీ తోటాభిమంతి రమేష్ గారు, అదేవిధంగా మన గౌరవ ఫీమేల్ మండలాధ్యక్షులు ఎంపీపీ గారు శ్రీ గౌడ వెంకటరమణ గారు కూడా కొద్ది పెట్టి తెలుపుకున్నాను. అలాగే అందరు ఎంపీస్ కూడా చాలా ట్రాన్సాక్షన్తో చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. సో ఈ సందర్భంగా మనకి ఎన్నికైన వైస్ ఎంపీపీస్ ఇద్దరు కూడా ఓకే సార్. ఈ రోజున డ్రైవర్ మనతో కలిసి వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక గతంలో ఒకసారి వచ్చి అది నెలవారీ కారణాల వల్ల నష్టపోయిన అవడం జరిగింది. అలాగే ఒక ఎంపీటీసీ అయిన అకాల మరణంతో దాన్ని చనిపోవడంతో ఒక ఎంపీటీసీ ఖాళీ అవ్వడం, దాన్ని ఫిల్ చేయడానికి ఈ రోజున నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే మన గెజిటెడ్ ఆఫీసర్ గారు ఆధ్వర్యంలో ఈ రోజున ఈ ఎన్నిక జరపడం జరిగింది. ఈ రోజున ప్రతి ఎంపీటీసీలు అందరూ కూడా ఏకగ్రీవంగా మాకు సహకరించి, అలాగే మా త్రిమూర్తులు గారు ఎమ్మెల్సీ త్రిమూర్తులు గారు ఆధ్వర్యంలో అందరూ కూడా ఒకే మాట మీద నిలబడి ఈ రోజున ఇద్దరు ఎంపీటీ వైస్ ఎంపీపీలను ఎన్నుకోవడం జరిగింది. ఒకటి వన్ ఎంపీపీ ఎంపీటీ వైస్ ఎంపీపీ అమరెడ్డి గారు, అలాగే రెండవ వైస్ ఎంపీపీ సుబ్రహ్మణ్యం గారు. ఇద్దరిని కూడా ఏకగ్రీవంగా ఎంపీటీసీలు అందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది. మేమంతా కూడా కలిసి మండల అభివృద్ధికి తోడ్పాటు చేస్తున్నాం. ఈ రోజున మాకు పదవులతో వచ్చినాయి కానీ మేము కూడా ఎంపీటీసీల నుంచి వచ్చి రావడం జరిగింది. అందుకే మా ఎంపీటీసీలు అందరూ కూడా అందరూ కలిసి ఈ మండలాభివృద్ధికి తోడ్పాటు చేసుకుంటూ ఒకరికొకరు సహకారం తీసుకుంటూ ఏ విధమైన ఇబ్బంది లేకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా నవరత్నాలు అవనండి, ఓటీఎస్ అవనండి, అలాగే గృహ నిర్మాణాలు అవనండి, అలాగే ఇళ్ళ స్థలాలు అయితేనండి, అన్నింటికి కూడా మేమంతా కూడా సహకరించి మా పార్టీకి మా నాయకులకి అందరికీ కూడా మంచి పేరు తీసుకొచ్చి మేమంతా కూడా ముందుకు నడిపిస్తామని, అలాగే మా ఎంపీటీసీని కూడా అందరూ మాకందరికీ కూడా సహసహకారం అందిస్తున్నారు. అలాగే మీ వైస్ ఎంపీపీలు కూడా మీ అందరం కూడా కలిసి సహసహకారాలతో మండలాభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్దామని కోరుకుంటున్నాం.